పెద్దదు ఇదిగో పెద్ద మటన్ బిర్యానీ. సో మీకు ఎప్పుడు ఏదైతే మీకు ఇప్పుడు చూపించబోతున్నానో అది ఇంట్లో ఉండే ఎలుకలు అయితే కాదు ఫ్రెండ్స్. మా ట్రైబల్స్ ఎప్పుడు కూడా అడవిలో ఉండే వాటిని తింటారు, ఇంట్లో ఉండేవి తినరు. అవి అడవి పొలాలలో వరి చేనుల మధ్య అవి గూడు కట్టుకుని లేదా వాటి నివాసం ఏర్పరచుకునే ఉంటాయి కనుక వాటిని మాత్రమే తింటారు మా ప్రజలు. మా యొక్క ట్రైబల్స్ ఏరియాలో అది ఆ కల్చర్ నడుస్తుంది ఎప్పటి నుండి కూడా. నాకైతే అలవట్లేదు ఫ్రెండ్స్, నేను ఎప్పుడు తినలేదు, నాకు అలవట్లేదు. కానీ మా తోటి వారు, మా ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు తింటారు కనుక ఆ వీడియో చేసుకుని మీకు నేను చూపించబోతున్నాను. ఇంట్లో ఉండేవి కాదు, దయచేసి మీరు ఇంట్లో ఉండే ఎలుకలు అనుకోకండి, అడవిలో ఉండేవి. ఊర్లో మామూలుగా పెరిగే పందులు ఎలా ఉంటాయో అడవి పందులు ఎలా ఉంటాయో మీకు తేడా తెలుసు కదా, ఇవి అడవిలో ఉండేవి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. చూడండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు మా ట్రైబల్ ఏరియాలో ఎల్లి బేల తింతరు చూపించబోతున్నాను ఈరోజు. అంటే తెలుగులో ఎలకలు అంటారు, మా భాషలో మాత్రం ఎల్లి అంటారు. అది ఇప్పుడు చూపించబోతున్నాను. ఓకే, డైరెక్ట్ గా తోడని వెళ్ళిపోదాం. అది బొక్క అంటారు, అది మొదలదన్నమాట. చివరికి వచ్చింది కుంబొక్క అంటాం మా భాష. మా భాష ఇది కుంబొక్క అంటాం ఫ్రెండ్, ఇది చూసారా, కుంబొక్క అంటాం. కానీ ఇది అంటే రెండో రంధ్రం అనమాట, దొడ్డి దారి పారిపోవడం చూసారా. ఇంట్లో దొడ్డి దారి ఎలా ఉంటే తలగమ్మ దొడ్డి దారి చూడండి, పుక్కు ఉంది. అంటే అక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా సరే ఎటువంటి పారిపోదని రెడీ చేసింది. ఎంత తెలివి చూడండి ఎలక్కి. ఇది ఎక్కడైతే లోన్ ఉన్నాయి కదా ఎలకలు, వాటి బయటికి రప్పించడం కోసం పొగ పెడతాను. మొత్తానికి అయితే మాట చేసాం అది. ఇప్పుడు దాన్ని మా భాషలో ఎరసడం అంటారు, అంటే గాలి విసరడం అన్నమాట, ఊపుతాం. ఆ మంటకి ఏమద్దంటే లోన ఏదైతే రంధ్రాలు ఉంటాయి కదా ఇటట్టు ఎలకలు, రంధ్రాల్లోనికి ఏమైందంటే పొగ అనేది వెలుద్ది అన్నమాట. వెళ్ళగానే వాళ్ళ కళ్ళు మొత్తం మైకెంకమినట్టు అవుద్ది, మైకెంకమినట్టు అవుద్ది అన్నమాట. చూసారా నిప్పు మడుతుంది, మైకం కమ్మడం వల్ల అవి బయటకు వస్తాయి అన్నమాట, త్వరగా దొరుకుతాయి. ఇది మా ట్రిక్, పల్లెటూరు ట్రిక్ అన్నమాట ఇది. మా ట్రైబుల్స్ ఇలాగే ఉరపళ్ళు కూడా ఉంటాయి, త్వరలో చూపిస్తున్నాయి కూడా. ఇలాగే మేము వాటిని వేటాడతాం ముందుగా, సింపుల్ ట్రిక్ ఇది. ఇప్పుడు అసలైన స్టార్ట్ అవుతుంది, అసలైన పొగ రగులుతుంది. మొగలి పొగ కాదు ఇది, ఎలకలకు మొగులుద్ది మామూలుగా. కోడితే ఆ కళ్ళల్లోకి ఆ పొగ చూస్తున్నారు కదా, ఆ పొగ అంతా వాటి లోనకి వెళ్ళిపోయి కళ్ళు మసక కారుతాయి. మనమే పొగలో తట్టుకోలేము, అలాంటి ఎలకలు ఎలా ఉంటే చూద్దాం. ఇది ఫస్ట్ నుండి ఎలకలతో విధానం, దయచేసి మీరు ట్రై చేయకండి. మీ దగ్గర ఎలకలు ఉండవు. ఇంకా చూస్తున్నారు, ఇది బొక్కలు ఇచ్చేస్తున్నాయి, పొగలు ఎలా వస్తున్నాయి ఇది ఇది చూస్తున్నారు కదా. అంతే మొత్తం ఎలకలకు సంబంధించిన రంధ్రాలు, దట్టమైన పొగ చూస్తున్నారు కదా. వెనకాల అతనేమో అవతల, అది అవతల అవతల నుండి ఆ వ్యక్తి కొడుతుంటే ఇవతలకు వస్తుంది. ఎలాగొస్తుంది ఇదంతా పొగలు పొగలుగా వస్తుంది. అంటే ఎక్కడున్నా సరే ఎలక బయటికి రావాల్సింది, ఏ బొక్కలు దాక్కున్నా, ఏ పామున్నా సరే. అతనండి పైపోయింది అల్లండి, పొలాలు పొలాలు ఎత్తనే ఇక మళ్ళీ సురు మంట ఎలకల బయటకు వచ్చేదాకా. తర్వాత తవ్వుతాం మేము. ఇదే ఎండాకాలం వస్తే ఇదే పని పంటలు తీద్దాం అది. ఎలకలు తాగడం, కళ్ళు తాగడం మంచి పార్టీ. మీరంటే సిటీలో ఉండి బిర్యానీలు కేకులు అయిన తింటాం, మాకు అవి ఏమి ఉండవు. చూసారా ఇది ఇక్కడ కూడా పొగ, అక్కడ కూడా ఇక్కడ వస్తుంది పొగ రంధ్రాలు.
ఉంటుంది కొంచెం చూడండి ఎలా కొత్త పోగా పక్కన ఉండేది గడ్డపార దాంతో ఇప్పుడు మనం ఎలకలు తవ్వబోతున్నాం గాలికి చూడండి ఎలా మండుతుంది ఈ పని ఎలకలు మొత్తం అనమాట చూస్తాను కదా సో అందరు వెయిటింగ్ చేస్తున్నారనమాట ఎలకల కోసం చూస్తున్నారు కదా అది ఎక్కడ కూర్చొని ఎక్కడైతే ఏడుస్తాయో ఒక సౌండ్ అనేది వస్తుంది అనమాట దాన్ని బట్టి ఆ ప్లేసులు అనేది తవ్వడం జరుగుద్ది చూస్తున్నారు కదా పొగ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది అందరు ఎదురు చూపులు చూస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు తవ్వడం స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ అక్కడ ఎలుక అనేది వచ్చిన సౌండ్ వచ్చిందనమాట అడవి ఎలుక మురుదలు అంటారు మా భాషలో ఆ మురుదలు సౌండ్ వచ్చింది ఏడ్చిందనమాట దాన్ని ఇప్పుడు అక్కడ అక్కడే ఆ ప్రాంతంలో ఉందనేసి గుర్తించి గడ్డపారతో తవ్వడం జరుగుతుంది చూడండి అది పొగలని ఎలా వస్తున్నాయో బాగా పొగలు వస్తున్నాయన్నమాట అంటే ఆ రంధ్రం గుండా పొగ వస్తే అది మార్చిపోదు అనమాట అంటే గుర్తుగా అది చూస్తున్నారు కదా రెండు రంధ్రాల గుండా పొగ అనేది బయటికి వస్తుంది ఏ రంధ్రంలో ఉందనేది ఒకదాని తర్వాత ఒక తవ్వుకుంటూ వెళ్తారనమాట చాలా అంటే చాలా పొగ వస్తుంది ఫ్రెండ్స్ మనమైతే తట్టుకోలేదు మళ్ళీ ఎలక బ్రతికుందో చనిపోయిందో కూడా తెలియదు చూస్తున్నారు కదా చనిపోయి ఉంటుంది నాకు తెలిసేంతవరకు చూసారు ఫ్రెండ్స్ ఎలకైతే చనిపోయింది దొరికింది ఎలక మాత్రం మనకి దొరికింది చూస్తున్నారు కదా అడవి ఎలుక మురుదేలు సో ఫ్రెండ్స్ ఇవ్వండి ఇవి కన్నంలో బొక్కలు ఉన్నాయన్నమాట దుగాల మీద ఉంటాయి మాకు వరి పంట పొలాల్లో అది ఇప్పుడు మీకు చూపించబోతున్నాయి ఎలా ఉంటుంది అనేది చూడండి ఒకసారి బొక్కలు ఉన్నాయి చూసారా కుట్టిందంట మేమైతే మా భాషలో దేవా ఆ కుక్క అనేది పచ్చి తీస్తాను చూస్తుంది ఎలా ఇలా వాసన చూస్తుంది దొరికింది బొక్క అయితే చూసారు అది ఎలక అదిగో ఎలక వాసన చూస్తుంది అది చూసారు ఎలా చూస్తుంది అది ఫ్రెండ్స్ ఇప్పుడు తువ్వే అత్తనం చూస్తున్నారు కదా ఎల్లి డేవా మేము కంకులు అనమాట బొక్కలు ఉంటాయి మళ్ళీ చూపిస్తున్నాం మీకు చూడండి అది రంధ్రం ఉంటుంది ఓకేనా తప్పకుండా లాస్ట్ చూడండి అన్ని ఎలకలు దొరుకుతాయి మీకు చూపిస్తున్నాయి ఎంత రుచిగా ఉంటాయి ఎలా కాలుతాం కూడా అవి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మాకు మటన్ కర్రీ ఇల్లి కర్రీ మొత్తం ఫుల్
ఇబ్బందన్న మీ ఇబ్బరు కూడా అదే బొక్తంది మన బ్యాటరీ అదే అది వేటస్ కూడా కొద్ది బైదర్ లాగుతుంది కసికే తీసుకు ఏదైతే కుక్క చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా వాసన చూస్తుంది. అంటే ఆ ఎలక పడ్డానికి సిద్ధంగా ఉందన్నమాట కుక్కని చూడండి. ఇంకా లోతుకెళ్తుంది. అంటే వేట కుక్కలు అంటారన్నమాట మా ట్రైబల్స్ దగ్గర. ఇలాంటి కుక్కలు ఎన్నో ఉంటాయి. ఒక ఇంటికి వచ్చేసి రెండు లేదా కనీసం ఒకటన్న ఉంటుంది. వేట కుక్కలు అంటారు. అడవికి వెళ్ళేటప్పుడు వేటకు కూడా అలాంటి కుక్కల్ని తీసుకుని వెళ్తారు. నీ బాత్ పని దేవునరా తీసుకొని చూస్తున్నాడు ఫ్రెండ్స్. అవి అడవి ఎలుకల యొక్క పిల్లలు, చిన్న చిన్న పిల్లలు గూడులు ఏర్పరచుకుని లోనున్నాయన్నమాట. మదర్ అనేది అక్కడ లేదు. చిన్న పిల్లలు మాత్రం మా ట్రైబుల్స్ తినరు. పెద్దవాటిని మాత్రం చాలా వరకు తింటారన్నమాట. పిల్లలని వదిలేస్తారు. అవి ఎదగడానికి వాటికి అవకాశం ఇస్తారన్నమాట. మదర్ అనేది అక్కడ లేదు. చూస్తున్నావు కదా దొరుకుతుందా? ఇంత కష్టపడ్డాం ఫ్రెండ్స్. సగానికి వచ్చేసరికి మా వాళ్ళు ఏం చేశారంటే ఎలకను పోగొట్టేశారు. అంటే పారిపోయింది అనమాట. పిల్లలు తప్ప పెద్దది లేదు. ఇప్పుడు చూడబోతున్నది ఎక్కడ దానికోసం ఇరుకుతున్నాం చూడండి. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఎలక పారిపోయింది. ఎలక మాత్రం ఇందులో లేదు, పిల్లలు మాత్రం ఉన్నాయన్నమాట. కింద పైన అది మలుపుగా దాని దారి అనేది ఉందన్నమాట. అది మాత్రం పారిపోయింది. అంటే ఇప్పుడు మిస్ అయిపోయినట్టే. మన ఆశలన్నీ నీరు గారిపోయినట్టు. ఎంతో ఆశ పెట్టుకున్నారు ఫ్రెండ్స్ తిందామని. వాళ్ళు నేనుగా ఆశ పెట్టుకుని వాళ్ళు తిందామని ఆశ పెట్టుకున్న కానీ అది పారిపోయింది. కానీ ఇంకో వేట మాత్రం ఆగలేదు. మరలా వేరే చోటకు వెళ్ళి మనం ఖచ్చితంగా ఎల్ల తినాల్సింది. మా భాషలో ఎల్లి అంటాం, మురిదే తినాల్సిందే. చూస్తున్నాను మొత్తానికి ఏదైతే సాధిస్తాం మరి ఫ్రెండ్స్. ఇది చూసారా? ఇది ఏంటంటే వరిగంకులు అన్నమాట. పిల్లలు ఇంత చూసారు కదా పిల్లలు, వాటికి మేత కింద తీసుకెళ్తుంది. అంతేకాకుండా బెడ్ కింద తయారు చేసుకుంటాయి అన్నమాట. పడుకోవడానికి మంచిగా వేడిగా వెచ్చగా ఉంటాయి భూమిలోనమాట. అందుకోసం ఇవి మా భాషలో తుప్ప అంటారు, తుప్ప చేసేయంట. ఇవి మాత్రం బెడ్ తెలుగులో అంటే అవి ఉండడానికి ఇల్లు కట్టుకున్నట్లు లెక్క. సరేనా? ఈ గింజలు అవి తింటాయి మరి ఎక్కడే పండుకుంటాయి. ఇవి వరికంకులు చూస్తున్నాక వరికంకులు ఇవి. ఇవి మొత్తం వరి పొలాలు. ఆ గట్ల మధ్యలో ఉంటాయన్నమాట మురిదెళ్ళు. ఇల్లు కాదు, ఇంటికాడ ఉండి మాత్రం ఎలకలు అంటారు వాడిని. ఎంత కష్టం వచ్చిందన్న అసలు మనకి ఈరోజు ఒక్క ఎలక పడతలేదు. సీనన్న అయితే బాణం గుర్తు లేచి మరి చూడు ఎంత కష్టపడి తోగుతున్నారు. ఆఖరి కుక్క కూడా కాపలా కాపుతుంది. కుక్క కాపలా కాపుతుంది, ఎలకలేం పారిపోతున్నాయి, పిల్లలే ఉంటున్నాయి, తల్లులు లేవు. రోజు 1,00,000 కోసం వర్క్కి మంచిది. ఇంకా నేను పుల్లు పాటి చూసారా చాలా పిల్లలు అయిపోయింది. అంటే తీసి తీసేస్తున్నాను మాకు పుల్ తీసి మేడం తీసి పోయి మీరు చూసేస్తున్నారు ఫ్రెండ్స్. జాతి ఇవ్వకపోతే మామూలుగా లేదు. చూసారా? తీసి తీసా.
దొరికి కుక్క తినేస్తుంది ఫ్రెండ్స్, మాకు లేకుండా దొరికేసి మరలా వేరే దానికోసం చూస్తున్నాం ఫ్రెండ్స్. అంటే వేరే దానిలో అంటే వేరే రంధ్రంలో వేరే ఎలుక ఉంటుంది అనమాట, చూస్తున్నారు కదా, వేరే చోట తవ్వుతున్నారు. ఎలుక మాత్రం ఉన్నట్లే ఖచ్చితంగా దొరుకుద్ది, చెప్పాం కదా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఖచ్చితంగా వేరే ఎలుక దొరుకుద్ది. పొగకి చచ్చిపోయింది చూశారు కదా, ప్రాణాలతో ఉందో చచ్చిపోయిందో లేదో తెలియదు, అది చనిపోయి ఆల్రెడీ చచ్చిపోయింది, పెద్ద చచ్చిపోయింది చూశారు కదా. మన సీన్ అన్నక ఈ క్రెడిట్ మొత్తం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎన్ని దొరికినాయి మనం చూడబోతున్నాం. ఒకటి చూస్తున్నావు కదా, రెండు, దీంతో మూడు అన్నమాట. ఇది మూడు, ఇప్పుడు చిన్నది, ఇది మరీ చిన్నది కదా, దీనితో నాలుగు. నాలుగు ఇప్పుడు కాలుస్తారనమాట, ఎలా కాలుస్తారు అనేది చూపిస్తాను నేను. ఈ నాలుగు అది ఒక మంట సిద్ధం చేసాం, ఎవరో కాదు మన అన్న సీన్ అన్న మంట కాలుస్తున్నాడు. ఇప్పుడు మనం ఇవి చూపించబోతున్నాం ఒకటికైనా, ఓకే. వీటిని ఎలా కాలుస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, లెంత్ ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.